हेलो एव्रीवन, वेलकम टू सिग्नेचरी एंब्रॉयडरी। कट वर्क डिजाइन कैना मन कट वर्क अने चूपी चे हाँ पनी नीसकना ड्रस की मन केसकोटा डिजाइन चुस्कू शेर चुस्कनी वीडियो चसा इदी मन की इनबिल्ट कानी लेदंटे पेन ड्राइव लो मन दग्गर एटुवंटी हैंड उन्ना मनम कट वर्क लागा मनम चेसुकोवच्चुंडी। इप्पुडु चाला मंदी कट वर्क की एक्कुव इंट्रेस्ट चूपिस्तुन्नारु कदा, अंदुकनी नेनु इदी चूपिस्तुन्नानु। मीकु इंतकु मुंदु आउट्लाइन एला वेसुकोवाली अनेदी मीकु ऑलरेडी वीडियो चेसुन्नानु, सेम अदे टेक्निक अंडी, कोद्दिगा वेरिएशन उंटुंदी। इप्पुडु दीन्नी नेनु आउट्लाइन तीसुकुन्नानु फस्ट। मनकि एंत डिस्टेंस लो मनकि कट वर्क कावाली अनेदी मनं इक्कड डिस्टेंस चूसुकोवाली। मनकि नच्चिन डिस्टेंस मनं सेलेक्ट चेसुकुन्न तर्वात मनं दीन्नी मै डिजाइन कॉर्नर कि वेळ्ळि अक्कड मनमु क्रियेट चेसुकोवाल्सि उंटुंदंडि। मै डिजाइन कॉर्नर लो ई स्टांपल दग्गर मनकि इक्कड उंटुंदि। अयिते इदि मनकि फुल गा वस्तुंदि कदा, आल मोत्तं डिजाइन कि అన్ని వైపులా వస్తుంది మనకి, ఒక వైపే సరిపోతుంది కదా కట్ వర్క్, దాన్ని మనము ఒక వైపు అరేస్ చేసేయాలి। ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇది మనకి ఎక్కడైతే అవసరం లేదో దాన్ని మనము ఈ ఎరేజర్ పెట్టి ఆ డ్రాయింగ్ మొత్తాన్ని మనము అరేస్ చేసుకోవాలి। ఈ మిగిలింది కట్ వర్క్ కి మనకి యూస్ అవుతుంది। ఇలాగ మనము ఆ డిజైన్ ని మనకి ఎంత వరకు కావాలి, ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకొని దాన్ని మనము డిలీట్ చేసుకోవాలండి। ఇలాగా ఎరేజర్ తోటి ఎరేజ్ చేసుకోవాలి। రెండు వైపులా సమానంగా వచ్చేట్టుందా లేదా అనేది కూడా చూసుకోవాలి। అలానే నెక్స్ట్ దానికి ఎలా అటాచ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలండి, లేదంటే అటాచ్ కాదు, మళ్ళీ జాగ్రత్తగా చేసుకోవాలి। ఇప్పుడు నేను దీనికి కలర్ ఇస్తున్నాను, కలర్ ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ అండి। నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకోగానే మనకి స్టిచ్ కి వెళ్తుంది। ఇక్కడ నేను సాటిన్ స్టిచ్ ఇస్తున్నాను, ఇది మనకి తెలుసు కదా, mm లోకి మార్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది। ఇది 2 mm అలా ఉంటుంది। మనకి థిక్నెస్ ఎంత కావాలంటే అంత, జనరల్ గా 3 3.5 4 దాకా మనకి కట్ వర్క్ కి కింద క్లాత్ ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి। కాటన్ క్లాత్ ఏ కొంచెం మందం ఎక్కువ, మామూలు సిల్క్ వాటికి కొంచెం తక్కువ, అలా మనం చెక్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇలాగా మనకి బ్లాక్ దంతా నేను మీకు కనిపించాలని బ్లాక్ కలర్ పెట్టాను। ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తున్నాను, లోపల డిజైన్ మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుందని। అలాగా బ్లాక్ లో ఉన్నదంతా అవుట్లైన్, మన ఓన్లీ అవుట్లైన్ కూడా మనము సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చండి। దీన్ని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు, ఇదే డిజైన్ కని కాదు, ఇదే అవుట్లైన్ మనకి సేమ్ ఇదే షేప్ లో కావాలి అనుకుంటే మనం దాన్ని కూడా ఓన్లీ లోపల ఉన్న డిజైన్ ని మనము ఇలాగా డిలీట్ చేసుకొని దీన్ని ఒక దాన్ని కట్ వర్క్ ఒక దాన్ని మనము యూస్ చేసుకోవచ్చు ప్లెయిన్ గా కూడా కావాలంటే ప్లెయిన్ గా, లేదంటే మన దగ్గర ఉన్న వేరే బూటీస్ ఇంకేమైనా ఉంటే ఆ బూటీస్ ని కూడా మనము దీంట్లో పెట్టుకొని మనము చేసుకోవొచ్చుండి। ఈ బ్రదర్ BP36 ఉన్న వాళ్ళు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను। మీకు ఎవరికైనా హ్యాండ్ కానిది ఎక్కడైనా కట్ వర్కులు అవసరమో అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్, నేను వాళ్ళకి అది చేసి ఇస్తానండి। ఇలాగా మనకి మనమే కట్ వర్కుల్ని ఓన్ గా క్రియేట్ చేసుకోవొచ్చుండి। మనము ఈ మిషన్ లో ఉన్న ఆప్షన్స్ ని యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవొచ్చన్నమాట। మనం మిషన్ కొన్నాము అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది కదా, నార్మల్ మిషన్ లాగా కాకుండా ఉన్నయన్నీ మనము యూస్ చేసుకుంటే మనకి కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ కొత్తగా మనము చేయగలిగి
ఉంటే బెటర్ అని నేను ఇలా క్రియేట్ చేశాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.